ప్రలోభాలకు లొంగితే సూట్ కేసులు, ప్రశ్నించి ఎదురు తిరిగితే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. అచ్చంగా ఏపీలో ఇదే జరుగుతోంది. కక్ష సాధింపుల పాలన కొనసాగుతోంది. ఈసారి మాజీ మంత్రి జోగి రమేష్ వంతు వచ్చింది. ఆయన కుమారుడు జోగి రాజీవ్పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు. సిఐడి అటాచ్మెంట్లో కోర్టు పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను జోగి రమేష్ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసినట్టు తప్పుడు కేసులు పెట్టి ఆయన కుమారుణ్ణి అరెస్టు చేశారు. దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో 2,300 గజాల భూమిని జోగి రమేష్ కుమారుడు అతని బాబాయ్ కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో అగ్రిగోల్డ్కు సంబంధించిన సర్వే నెంబర్లు తప్పుగా పడటంతో పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఎల్లో పేపర్లోనూ బహిరంగ ప్రకటనలు ఇచ్చి మరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ భూముల కొనుగోలు ఆ తర్వాత అమ్మకం సమయంలోనూ బహిరంగ ప్రకటనలు ఇచ్చారు. అప్పుడెవరూ అభ్యంతరం తెలపలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ అరెస్టులు మొదలుపెట్టింది. ఆ భూములు అగ్రిగోల్డ్కు చెందిన భూములుగా కట్టుకథలు అల్లి జోగి రమేష్ కుమారుణ్ణి అక్రమంగా అరెస్టు చేయించింది. ఈ భూముల కొనుగోలు అమ్మకం అంతా లీగల్ గానే జరిగింది. ఇప్పుడు జరుగుతున్న అరెస్టులే ఇల్లీగల్. ఇంతకీ 2014-19 మధ్య మంత్రి స్థాయిలో ఉండి ఫోర్జరీ సంతకాలతో అగ్రిగోల్డ్ భూములు కాజేసింది ఎవరు? ఎవరి హయాంలో ఆ భూములు సిఐడి అటాచ్ చేసుకుంది? అసలు కక్ష సాధింపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందా? వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయా? హామీలు నెరవేర్చే దమ్ము లేక డైవర్షన్ పాలిటిక్స్తో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారా? ఒక పథకం ప్రకారమే చంద్రబాబు ఇలా చేస్తున్నారా? ఈ అంశాలపై చర్చిద్దాం. దీంతో పాటు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంది. పోటీ చేస్తాం, తప్పకుండా గెలుస్తామంటూ డప్పు కొట్టి మరీ ప్రచారం చేసుకుని ఇప్పటికిప్పుడు యూటర్న్ తీసుకోవడం వెనుక అసలు నిజాలేంటి? బాబు హుందా రాజకీయాలు చేస్తున్నారా? హుందాతనానికే మాయని మచ్చ తెచ్చే పనులు చేస్తున్నారా? ఈ అంశంపైన కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వెంకటరామరెడ్డి గారు, కార్పొరేట్ లా ఎక్స్పర్ట్, తిలక్ గారు, సీనియర్ అనలిస్ట్. రైట్, ఈ భూములకు సంబంధించి జోగి రమేష్ కుమారుడు కొన్నారని చెబుతున్నటువంటి భూములకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఇక్కడ ఎక్కడా అక్రమం లేదు, అంతా సక్రమంగానే జరిగింది, సక్రమంగానే కొనుగోలు జరిగింది, సక్రమంగానే అమ్మకాలు కూడా జరిగాయి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అందరి కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా ఇక్కడేదో తప్పులు జరిగిపోయినట్టుగా, ఇక్కడేదో అక్రమంగా భూములు కొన్నట్టుగా, ఇక్కడేదో అగ్రిగోల్డ్ భూములు కొట్టేసినట్టుగా ఒక కథలు అల్లి కొద్ది రోజులు ఎల్లో పత్రికల్లో వార్తలు రాసి ఆ తర్వాత నెమ్మదిగా అడుగు ముందుకేస్తారు. ఎందుకంటే ముందుగా అక్కడ వార్త వస్తుంది, ఆ తర్వాత సిఐడినో పోలీసులో రంగంలోకి దిగుతారు. ఆ వార్తల ఆధారంగానే అరెస్టులు కూడా చేస్తారు. కానీ ఈరోజు పబ్లిక్లోనే ఉంది ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, ఆ పత్రాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో కనిపిస్తున్నాయి. ఈరోజు మన స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఎక్కడా అక్రమం జరగలేదు అని చెప్పడానికి స్పష్టంగా అవన్నీ తెలియజేస్తుంటే, ఇక్కడ అక్రమంగా అగ్రిగోల్డ్ భూములు కాజేశారంటూ కట్టుకథలు అల్లి, ఎందుకంటే జోగి రమేష్ పైన ఒక రకమైనటువంటి కక్షపూరితమైన మనస్తత్వం ఇప్పటికే ఉంది. ఆయన పైన కక్ష సాధించాలి, ఎందుకంటే గతంలో ఏం జరిగిందో అందరికీ గుర్తుంది కదా. కాబట్టి ఏదో రకంగా ఇరికించాలి. జూలై 16 ఏం జరిగింది? ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఆయన ఇంటిపైనే దాడి జరిగింది. ఏది? టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వాహనాల్లో రాళ్ళు, రాడ్లు అన్నీ తీసుకొచ్చి డైరెక్ట్గా ఇంటి మీదే అటాక్ చేశారు. ఇది అయిపోయింది. ఇది ఒక రకమైనటువంటి అటాక్. ఇప్పుడు రెండో రకం, ఇప్పుడు మనం చూస్తున్నది రెండో రకమైనటువంటి అటాక్ అన్నమాట. అంటే అక్రమ అరెస్టులు చేయటం. ఆ రోజు ప్రకటన ఇచ్చారు, అన్ని పేపర్లో ఇచ్చారు, ఎల్లో మీడియాలో కూడా వచ్చింది, ఎల్లో పేపర్లు కూడా ప్రచురించాయి. మరి అప్పుడు రాలేదు ఎవరికి? అప్పుడు ఎవరికి ఎందుకు అభ్యంతరం రాలేదు? ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు అని కూడా ఇచ్చారు కదా అందులో ప్రకటనలో. నా క్లయింట్ యొక్క సంజాయిషి పొంది తెలియజేయనది ఏమనగా చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చారు, అక్కడ కనిపిస్తుంది కదా. కానీ ఆ రోజు ఎవరు అభ్యంతరం చెప్పలేదే? ఆ రోజు ఎక్కడ అభ్యంతరాలు వ్యక్తం కాలేదే? ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా సరే, అయినప్పటికీ కూడా ఆ భూములు అక్రమంగానే కొన్నారు, ఆ తర్వాత అక్రమంగానే అమ్ముకున్నారు అని చెప్పడానికి అక్కడ మనకి ప్రకటన కనిపిస్తోంది కదా. ఎవరు రాలేదు కదా. మరి ఈరోజు మాత్రం ఎందుకు అక్రమం అయిపోతుంది? ఎస్ రవిచంద్రారెడ్డి గారు, ఏంటి మీకు తప్పదా? ఇంకా చాలామంది ఉన్నారు టార్గెట్లో మీ పార్టీ నాయకులు, 5 ఏళ్ల పాటు 1 బై 1 వేసుకుంటూ వెళ్ళిపోతారు. సార్, వాళ్ళ అదృష్టం ఏంటంటే, సార్ నమస్కారం, ఈశ్వర్ గారు మీకు, వెంకటరామరెడ్డి గారికి, తిలక్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. వాళ్ళ అదృష్టం ఏంటంటే, వాళ్ళకు ఊహించనలివిగానంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. రోజుకొకరిని అరెస్ట్ చేసినా 5 ఏళ్ళు గడిపేయచ్చు వాళ్ళు. అంతమంది మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం 3 పూట్ల అరెస్ట్ చేసినా కూడా గడిపేయచ్చు. ఒక్కసారి కాదు, ఒక్కరిని కాదు, అంతమంది నాయకులు కొరత లేని పార్టీ వైఎస్ఆర్సీపీ. సో వాళ్ళకి ఏంటంటే, ప్రతిరోజు ఫెయిల్ అయిన హామీలు, అమలు చేయని హామీలు, అక్రమంగా ఏదైతే వాళ్ళు చెరబడుతున్న ఇసుక దోపిడీ కానీ,
లేకపోతే అనేక కార్యక్రమాలు కానీ గ్రావెల్ మట్టి అమ్ముకోవటం కానీ లేకపోతే చెప్పిన సూక్తులు సూక్తి ముక్తావులు ఎక్కడ దాచిపెట్టారో తెలియదు కానీ అమలు కాకూడని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవటం అయితే ఏమి. మరి వీటన్నిటితో పాటు పక్కాగా స్కెచ్ ప్రకారం కక్ష సాధింపు చర్యలు ఏదైతే పార్టీ నాయకుల్ని కకావికలం చేసి వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టి తద్వారా శ్రేణుల యొక్క మనోభావాలను దెబ్బతీసి ఈ పార్టీ ఉనికి ఉండదు అని చాటాలనేది వాళ్ళ ప్రయత్నం. కానీ అలా జరిగే కార్యక్రమం అసలు ఉండదు సార్. ప్రజాస్వామ్యంలో 2 సీట్లకు పరిమితమైన బీజేపీ తిరిగి వాజ్పేయిని ప్రధానమంత్రిని చేసింది. 3 సార్ల నుంచి వరుసగా బీజేపీ లెడ్ కూటమి కేంద్ర ప్రభుత్వంగా ఉంది. సో ఎవరికైనా తిరిగి లేచే అవకాశం పడి లేచిన కెరటం అన్ని ఆపటం అనేది ఎవరి తరం కాదు. సో ప్రజలు మమ్మల్ని నేలకేసి కొట్టారనేది వాళ్ళ భావన. మా భావన ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా జన నీరాజనాలు అందుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, అయ్యా మేమంతా ఓట్లు మీకే వేసాం, ఆ ఈవీఎంలో ఏమన్నా గోల్మాల ఉందంటే చిరునవ్వే సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడటం కానీ ఎక్కడ కూడా ఆ విధమైన మాట ఒక్కసారి కూడా నోరు ఆ వైపు తిప్పలాయన. కానీ కోర్టులో ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ఒంగోలు మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి అయిన బాలినేని శ్రీనివాస్ గారు వేసిన కేసు కానీ, బెల్లాన్ చంద్రశేఖర్ గారు వేసిన కేసు కానీ, అనేక కేసులు ఏవైతే ఉన్నాయో విచారణకు వస్తున్నాయి. ఎలక్షన్ కమిషను ప్రతివాదిగా ఉంది. ఈవీఎంలలో పోలైన ఓట్లకు మించి కౌంట్ అయిన ఓట్లు ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా? 100 మార్కులకు ఎగ్జామ్ పెడితే 123, 156, 210 మార్కులు రావడం సాధ్యమా? మరి అలా ఆంధ్రప్రదేశ్లో ఇబ్బడిముబ్బడిగా రావడం మనందరికీ తెలిసిన విషయం. అక్కడ ఏడీఆర్ రిపోర్ట్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నివేదికలు కానీ ఈ దేశం మొత్తం మీద 5 కోట్ల ఓట్లు ఎక్స్ట్రా ఏవైతే వచ్చినాయో, ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్ 49 లక్షల ఓట్ల గోల్మాల్ జరిగిందనే విధానపరమైన లెక్కలు కానీ ఏవైతే తేలాయో వీటన్నిటినీ కనుమరుగు చేయాలి. వీటన్నిటినీ కూడా చర్చలోకి రాకూడదు, వీటి గురించి ప్రజలు ఆలోచించకూడదు. ఇంకా 2 నెలలే అయింది, 58 నెలల్లో వీటి గురించి చర్చ రోజువారీగా జరిగితే తిరుగుబాటు వస్తుందేమో జనం నుంచి అన్న భయం ఉంది. ఎందుకు తిరుగుబాటు వస్తుందంటే ఒకవైపు నకిలీ ఓట్లతో గెలిచారనే సంఘటన గురించి చర్చ జరిగితే ఒక రకమైన తిరుగుబాటు రావచ్చు. అదేవిధంగా మేనిఫెస్టో ప్రజాగళం అని చెప్పి ఏదైతే చెప్పారో ఆ ప్రజాగళంతో నాకు సంబంధం లేదని బీజేపీ చాలా చాకచక్యంగా ముందే అంచనా వేసి చంద్రబాబు నాయుడు గారిని దూరం తప్పుకున్నా పవర్ అనుభవిస్తున్న బీజేపీ పార్టీ కూడా ముద్దాయిగా ఉన్నప్పటికీ కానీ ప్రజాగళం మీద 2 ఫోటోలు వేసి అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని మంచి స్మైల్తో ఫోటో వేసిన ప్రజాగళం ఏదైతే ఉందో సూపర్ 6 అన్నారు, డకౌట్ అయ్యారు. వాలంటీర్ల మోసం, తల్లికి వందనం మోసం, ఇసుక ఉచితం మోసం, ఓపీఎస్ మళ్ళా తెస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం అనడం మోసం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి చెప్పిన మాట మోసం, తిరిగి సర్వే మొదలు పెడుతున్నారు, కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారమే ముందుకు పోతున్నారు, అన్నిటికన్నా ముఖ్యం భూమి మీది ఫోటో జగన్మోహన్ రెడ్డి దాన్ని నిలదీసిన చంద్రబాబు నాయుడు గారు. నేను ఇప్పుడు ఫోటో చూపిస్తా బ్రేక్ తర్వాత, మీరు ప్రజెంట్ చేయాల్సిందిగా చెప్తున్న ఈ ఫోటో దీంట్లోనే ఉంది. ముఖ్యంగా పైన మీ భూమి, దాని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో, కింద అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గారి ఫోటో. ఎందుకు వేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పండి? అంటే వాళ్ళ భూమి మీద అడంగుల కాపీ మీద ఉంది సార్, ఐ విల్ డిస్ప్లే ఇట్ నౌ. సో మీరు అడంగుల కాపీల్లో సైతం మీ భూమి అని రాసి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ముఖ్యమంత్రి అని, అనగానే సత్యప్రసాద్ వాళ్ళిద్దరు ఏమైనా వారసులా లేకపోతే వాళ్ళ ల్యాండ్ని మీకేమైనా కౌలుకిచ్చారా, ప్రజలారా ఆలోచించమని చెప్తున్నా. ముఖ్యంగా జోగి రమేష్ గారు కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారనే కక్షపూరితమైన కోణంలో ఆయన ఇంటి మీద అధికారంలోకి వచ్చిన మరుక్షణం దాడులు జరిగాయి. అది సరిపోదన్నట్టు ఆయన్ని భయభ్రాంతులకు గురి చేయాలి, ఆయన్ని అరెస్ట్ చేయాలి, ఆయన కాకపోతే ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలన్న కక్షపూరితమైన రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే అమలవుతుందో దానికి ప్రతీకగా కొడుకుని ఈరోజు అధీనంలోకి తీసుకోవడం ఏదైతే ఉందో చట్టపరంగా ఇన్స్టెంట్ జస్టిస్ ఎలా హ్యాపెన్ అవుద్ది సార్? ఇప్పుడు నోటీసు ఏదైనా ఇచ్చి, పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఒక కొన్న భూమి సక్రమం కాదనుకుంటే దాన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ కాకుండా ఆ ల్యాండ్ని సస్పెన్స్లో ఉంచమని చెప్పి సదర్ రిజిస్ట్రార్కి చెప్పి దాని మీద ఒక ఎంక్వైరీ చేసి తప్పు జరిగితే కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చి దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. లేదు క్యాన్సిల్ చేస్తే జోగి రమేష్ గారు కోర్టుకు వెళ్ళి నేను సక్రమంగా కొన్నానని ప్రూవ్ చేయొచ్చు. అరెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? అరెస్ట్ అంటే హెరిటేజ్ భూముల గురించి ఏం చెప్తారు? రాజధాని ల్యాండ్ ఏరియా, రాజధాని ఏరియాలో హెరిటేజ్ భూముల గురించి ఏం చెప్తారు? మరి
ముఖ్యంగా అక్రమం ఏది సక్రమం ఏది అంటే పతాక స్థాయిలో దాని గురించి మాట్లాడాల్సిన అంశం ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే కరకట్ట లోపల చంద్రబాబు నాయుడు గారి నివాసం అక్రమమా సక్రమమా తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరు ముఖ్యమంత్రిగా ఒకరు అనేక శాఖలకి మంత్రిగా ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. మరి కృష్ణా రివర్ బ్యాంక్ లో బండ్ లోపల ఏదైతే అక్రమంగా నివాసం ఉంటున్నారో ఆ ఇల్లు ఎవరిది ఈ రోజుకి తెలియదు. పజిల్, బేతాళ ప్రశ్న. మీకు తెలుసా సార్, 5 సంవత్సరాలు మేము ఎతికి ఎతికి అలసిపోయాం సార్. కాసేపు గిఫ్ట్ ఇచ్చాడంటారు, కాసేపు గవర్నమెంట్కి దక్కలపరిచా అంటాడు, కాసేపు చంద్రబాబు నాయుడు గారిదే అంటారు. కానీ ఇంతకీ అసలు ఆ బేతాళ ప్రశ్నకి సమాధానం ఏది? అది నైతికమా అక్రమమా సక్రమమా అనైతికమా? ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇలా మేము అడిగామనుకోండి మా మీద మీకు వెంటనే కోపం వస్తుంది. కానీ పర్వాలేదు, నేను ఒకటే చెప్తున్నా, అనైతికమైన పనులు చేస్తూ అక్రమమైన కట్టడంలో నివాసం ఉంటూ తండ్రి కొడుకులు ఇద్దరు హ్యాపీగా కరకట్టలో ఉంటూ అక్కడే ఒక హెలిప్యాడ్ని నిర్మించుకుని చూడ చక్కగా ఉదయాన్నే కృష్ణానదిలో కాళ్ళకి ఆ కృష్ణమ్మను తగిలించి అపవిత్రం చేస్తూ మీరు అక్రమాల గురించి మాట్లాడితే ఎలా సక్రమం అవుతాయి, మీ ప్రభుత్వం సక్రమంగా ఎలా 58 నెలలు నిలబడుతుందా, ప్రజాగ్రహానికి గురవుతుందా అనేది రాబోయే రోజులు నిర్ణయిస్తాయి. ఎస్ వెంకటరమణ రెడ్డి గారు, సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూములు కొనడం సాధ్యమా, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇక్కడ చాలా స్పష్టంగా అన్ని పేపర్లు ఆ రోజు ఇచ్చారు, మనకు ప్రకటన కూడా కనిపిస్తుంది, మరి నాడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎలా వస్తున్నాయి? ఇది రాజకీయ కక్షపూరితమైనది చెప్పడం కోసం చెప్పడానికి ఇంకా దాంట్లో వేరే నిదర్శనమేమి లేదండి. ముఖ్యంగా నేను ఇక్కడ ప్రజల దృష్టిని తీసుకెళ్లాల్సిన ఒక అంశం కూడా ఏంటంటే, అసలు ఈ అగ్రిగోల్డ్ గ్రూప్ మొత్తాన్ని కూడా సర్వనాశనం కావడానికి కారణం కారకులు ఎవరు? ఎస్, నాకు తెలిసి ఈనాడు అధిపతి, అప్పటి ఈనాడు అధిపతి స్వర్గీయ రామోజీరావు గారిది ఈ పాపమంతా కూడా. వాళ్ళు అగ్రిగోల్డ్ సంస్థలు, వాళ్ళు బ్రదర్సు ఆల్ ఓవర్ ఇండియాలో 4 రాష్ట్రాల్లో వాళ్ళ బిజినెస్ని సాగిస్తూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళతో పాటుగా ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్, తర్వాత ఫుడ్ ఐటమ్సు, తర్వాత ఇటువంటివన్నీ కూడా, అంటే డైరీ, అంటే రామోజీరావు ఏ వాటిలో అయితే వ్యాపారాలు ఉన్నాడో ఆ వ్యాపారాలన్నిటికీ మించి టీవీ ఛానల్ కూడా పెట్టారు. సో ఎప్పుడైతే ఇతను వీళ్ళు ఎదుగుతున్నారని తెలిసిందో అతను వీళ్ళపైన కక్ష సాధింపుగా విషం కక్కడం మొదలు పెట్టాడు అతని పేపర్ ద్వారా. దానికి సహకరించిన వాళ్ళని కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ ఈ డిపాజిటర్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దాని ప్రకారం దాన్ని తీసుకెళ్లి సిబిఎస్ఈడికి అప్పు చెప్పి సిబిఎస్ఈడి ద్వారా మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో అపాయింట్ చేపించి హైకోర్టు ద్వారా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇది చాలా కాలంగా 10-12 ఏళ్ళుగా నడుస్తుంది. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా సిద్ధశుద్ధి ఉంటే, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికైనా సిద్ధశుద్ధి ఉంటే, ఏపీ దీంట్లో ఈ అగ్రిగోల్డ్ సంస్థలో ఉన్నటువంటి డిపాజిటర్ హోల్డర్స్ కొన్ని 1000 మంది ఉన్నారు. మీరు హైకోర్టులో ఒక ఎక్స్పెడైట్ పిటిషన్ వేసుకుని, మీరు దాంట్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు, కొన్ని పార్ట్నర్షిప్ ఫర్మ్లు ఉన్నాయి, కొన్ని సింగిల్ ప్రొప్రైటర్ కన్సర్న్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి. మీకు ఒకప్పుడు అంటే హైకోర్టు చాలా సావధానంగా ఒకసారి ఒక చూస్తే సదరన్ ఉద్యాన్ అనేటువంటి కంపెనీల్లో కూడా చాలా యాక్టివేటివ్గా ఫాలో అప్ చేసి అంతకుముందు 20-15 సంవత్సరాలు పారిపోయి వెళ్ళిపోయినటువంటి డైరెక్టర్స్ అందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళందరినీ పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టి దీంట్లో ఏమి చేస్తే ఏమొస్తుంది, ఎలాగ డిపాజిటర్స్కి డబ్బులు రావాలి అనేటువంటి హైకోర్టు పరిగణలోకి తీసుకొని ఒక స్పెషల్ ఆఫీసర్ని లిక్విడేటర్గా అపాయింట్ చేసి దాన్ని మళ్ళీ ఆక్షన్స్ కండక్ట్ చేస్తే సార్, డిపాజిట్ హోల్డర్స్ అందరికీ ఇంట్రెస్ట్లతో సహా కట్టగా మళ్ళీ ప్రమోటర్స్కి 400 నుంచి 500 కోట్లు మిగిలినాయి. ఇదే పరిస్థితి అగ్రిగోల్డ్లో కూడా వస్తుంది. ఓకే, తీసుకురావచ్చు. తీసుకురావాలంటే స్టేట్ గవర్నమెంట్ దీనిపైన యాక్టివేటివ్గా ఒక పాజిటివ్గా పనిచేయాలి. పాజిటివ్గా వీళ్ళందరూ గవర్నమెంట్స్ ఎందుకు పని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వీళ్ళకి అగ్రిగోల్డ్ సంస్థలో ఉన్నటువంటి ఈ డిపాజిటర్ హోల్డర్స్ కూడా కొంత అమౌంట్ ఇస్తున్నామని చెప్పి కొంతమంది ఇచ్చారు. దాంట్లో అక్కడ కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి సరైన సలహాదారులు లేరేమో అనేటువంటి నా ఫీలింగ్ నాకుంది. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో కన్నా మీరు కరెక్ట్గా చేయగలిగితే, సదరన్ ఉద్యాన్లో ఏ విధంగా అయితే చేయగలిగారో ఇక డిపాజిట్ హోల్డర్స్ నుంచి కొంతమందిని
ఎక్స్ డైరెక్టర్స్ నుంచి కొంతమందిని, తర్వాత జ్యుడిషియల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంతమందిని, కొంతమంది తర్వాత అకౌంట్స్ అండ్ ఆడిట్లో ఉన్నటువంటి కొంతమందిని తీసుకుని అక్కడ ఉన్నటువంటి టోటల్ అసెట్స్ని కన్సాలిడేట్ చేసుకుని వాటిని జాగ్రత్తగా అమ్మగలిగినా లిక్విడేట్ చేయగలిగినా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి డిపాజిట్ హోల్డర్స్ అందరికి ఈ రోజు వరకు వడ్డీ కూడా చెల్లించగలిగినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ అన్యాక్రాంతమైనటువంటి భూములను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది జోగి రమేష్ గారు చేశారా ఇంకోరు చేశారా అనే దాంట్లో మనకు డాక్యుమెంట్స్ అయితే తెలుస్తాయి. దీనికి ముందు చాలా నాకు తెలిసి నా దృష్టికి వచ్చిన వాటిలో హాయ్ల్యాండ్తో సహా చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఆ కంపెనీలకి. హాయ్ల్యాండ్ విజయవాడలో ఉన్నటువంటి హాయ్ల్యాండ్ ఎంటర్టైన్మెంట్ పార్క్, హాయ్ల్యాండ్ చూడగానే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే అసలు చూసారు చూసి ఎట్లా దాన్ని కబ్జా చేయాలని ఆ రోజు. దాంట్లో ఒక క్లబ్ ఉందండి, ఎక్సలెంట్ క్లబ్, బహుశా ఇండియాలో అటువంటి క్లబ్బే లేదు, అంత బాగా కట్టారు వాళ్ళు. విజయవాడ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని మాత్రమే అమ్మగలిగితే డిపాజిట్ హోల్డర్స్ అందరికీ, స్టేక్ హోల్డర్స్ అందరికీ రావాల్సినటువంటి అప్పులు అన్ని కూడా కట్టవచ్చు. సో ఇక్కడ మనం జోగి రమేష్ గారిది తీసుకుంటే ఇది నిజంగానే దాంట్లో ఏది వీళ్ళ దాంట్లో కన్నా ఉండుంటే, సిబిసిఐడి వాళ్ళు అటాచ్ చేసినటువంటి ప్రాపర్టీస్ లో ఉండుంటే అది హైకోర్టు ద్వారానే జరగాలి. అలా జరిగినప్పుడు వీళ్ళు ఇప్పుడు అక్కడ మార్క్ చేసి ఇచ్చి ఉంటారు కదా, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రవిచంద్రారెడ్డి గారు అన్నారే అది కోర్టుకి వెళ్ళాలి, కోర్టు పరిధిలో జరగాలి. అరెస్ట్ ఏంటి దీంట్లో? కోర్టు పరిధిలో జరగాలి, లేదంటే మీరు నోటీస్ ఇచ్చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అది క్యాన్సిల్ చేసుకోవచ్చు, అమ్మకాన్ని నిషేధించవచ్చు, క్యాన్సిల్ చేసి సస్పెండ్ చేయొచ్చు. ఆ అధికారం ఒక సబ్ రిజిస్టర్, మీరు ఒక చిన్న జిల్లా కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ గా అధికారం ఉందండి, మరి అవి చేయొచ్చు. సో అటువంటి కాకుండా కక్ష సాధింపు తప్ప ఇంకా వేరేదేం కనిపించట్లేదు. రైట్, తిలక్ గారు ఏం చెప్తారు సార్? ఒక జోగి రమేష్ కుమారుడి అరెస్ట్ అంశమే కాకుండా ఓవరాల్ గా ఒక కక్ష సాధింపు పాలన సాగుతుంది అనుకుంటున్నారా? నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే సార్. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఇక్కడ జోగి రమేష్ గారి మీద చేసిన ఆరోపణలు చూసుకుంటే ఒకటి రాజకీయపరమైంది, ముఖ్యమంత్రి అదే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేశారు. రెండు, ఈ భూములు కొన్నారు. వీటిని చూసినట్టయితే ఈ పూట 10 నిమిషాల క్రితం ఒక సంతకం లేని రిటైర్డ్ కానీ వైట్ పేపర్ మీద ఒక నోట్ రిలీజ్ అయింది. దాంట్లో ఏముందంటే సర్వే నెంబర్తో సహా ఎన్ని గజాలు, ఎన్ని ఎకరాలు, ఏమిటి రమేష్ గారు కొన్నారు, ఇట్లాంటి వివరాలు అన్నీ ఉన్నాయి. కానీ అందులో ఒకే ఒక లైన్ ఉంది, ఈ భూములను సిబిసిఐడి వారిని అటాచ్మెంట్ చేయమని కోరడమైనది అంతే. ఎప్పుడు కోరారు, ఎవరు కోరారు దాంట్లో లేదు. రెండు, ఎవరు కంప్లైంట్ చేశారు ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడానికి? సిఐడి వారు ఏమైనా కంప్లైంట్ చేశారా? చేసి ఉన్నట్లయితే ఆ రోజు పత్రికా ప్రకటన చేసినప్పుడు సిఐడి వాళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు, అబ్జెక్షన్ చెప్పలేదు? రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఎందుకు అబ్జెక్షన్ అడలేదు? అటాచ్మెంట్ లో రిజిస్టర్ ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అటాచ్మెంట్. అవును, వాళ్ళు ఎన్ఓసి ఎందుకు ఇచ్చారు? అందువల్ల క్లియర్ గా ఇది, తర్వాత ఈ జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయిన తర్వాత జోగి రమేష్ గారికి నోటీస్ ఇచ్చారు 41A, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హాజరుగమ్మని మంగళగిరిలో. అంత అర్జెన్సీ ఏంటి? సాయంత్రానికి హాజరయ్యి మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఉన్నాయని కదా అరెస్ట్ చేశారు, అక్రమాలు చేశారని. అదే అక్రమాలు కృష్ణానది గర్భంలో ఎంతమంది చేశారు? 10ల సంఖ్యలో ఉన్నారు. భూముల ఆక్రమణ, రిజిస్ట్రేషన్ లేదు, వాటిలో ఎవరు ప్లాన్ అప్లై చేయలేదు, ప్లాన్ అప్లై చేసినా కానీ నదీ గర్భంలో ఎవరు అనుమతి కూడా ఎవరు? మరి దాంట్లో ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు, ఆ ఆక్రమణ, ఆ అక్రమంగా కట్టినటువంటి ఆ స్థలంలో నిర్మించినటువంటి భవనాన్ని నిర్మించిన వ్యక్తికి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలే? ఈరోజు కేసులో ముద్దాయిలు పేర్లు కూడా ఇచ్చారండి, ఆ ముద్దాయిల్లో జిల్లా రిజిస్టార్ ఉన్నాడు, సబ్ రిజిస్టార్ కూడా ఉన్నాడు. మరి వాళ్ళిద్దరు పేరు పెట్టినప్పుడు మరి స్టేట్ లెవెల్లో రిజిస్ట్రేషన్ ఐజీ ఉంటాడు, మరి ఆయన ఎందుకు అబ్జెక్షన్, ఇన్నాళ్ళు ఎందుకు ఏం చేయలేదు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉండే ఇంటిని అబ్జెక్షన్ ఎందుకు, ఆ రోజు అక్రమం అది ఆక్రమణ అని చెప్పి తెలుసు కదా, అక్రమంగా నిర్మించారని తెలుసు కదా, దాంట్లో పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఈ రోజు దాంట్లో ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? అసలు ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ రెండింటికి సమాధానం లేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రిగా ఉండగానే అయ్యన్న పాత్రుడు గారు విశాఖపట్నంలో ఒక ఆరోపణ చేశారు. 100,000 ఎకరాల ఆక్రమణ జరిగింది అని గంటా శ్రీనివాసరావు మీద ఆ రోజు ఆయన మంత్రి. మరి దాని మీద చర్యలు ఏం తీసుకోలేదు? ఇవి ప్రశ్నలు. ఇప్పుడు ఈ అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న లీక్లు ఏమిటి? నెక్స్ట్ కారుమూరు నాగేశ్వరరావు అని, అంటే టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. సో 1/1 వేసుకుంటే వెళ్ళడమే వెళ్ళడమే. ఇప్పుడు ఆ రోజున జోగి రమేష్ గారు ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడి చేశారనేది ఆరోపణ. అవును, ఇంటి దాడి కళ్ళలేదు. ఆయన ఆయన ఇంటి ఏమో కృష్ణానది ఒడ్డున ఉంటుంది. అవును, ఈ కరకట్ రోడ్ ఏమో 6 ఫర్లాంగ్ దూరంలో ఉంటుంది. మరి దాడి చేస్తే ఒక రాయైనా పడిందా, ఎవరైనా కుట్టారా, ఏదైనా నష్టం చేశారా, ఈ ప్రశ్నలకు జవాబు కావాలి. ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే, వారం రోజుల క్రితం అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగితే అది అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి కాదు, శిలాఫలకం నేమ్ ప్లేట్ మీద పగలగొట్టారు, అంత దత్త ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు లైట్ గా. మంచి పాయింట్. నేనేమంటాను, ఆ అంబేద్కర్ గారి పార్క్ చుట్టూ ఉన్నటువంటి ఆఫీసులు ఎవరై, రాజ్భవన్, పోలీస్ కమిషనర్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇల్లు, ఇది వెరీ హై ప్రొఫైల్ జోన్. ఇక్కడ సెక్యూరిటీ హై లెవెల్లో ఉంటుంది. హై లెవెల్ సెక్యూరిటీ జోన్ లోకి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు పోలీసులను బెదిరించి అక్కడ ఉన్న వాళ్ళని పంపించేసి అర్ధరాత్రి పూట అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి శిలాపకాన్ని పగలగొట్టారంటే ఇది బ్రీచ్ ఆఫ్ వైలెన్స్ కాదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని ఏ రకంగా చెప్పుకుంటారు? అంటే నేమ్ ప్లేట్ పగలగొట్టారు కాబట్టి అది హై ప్రొఫైల్ జోన్ లో పగలగొట్టినా పర్వాలేదా? అదే చీఫ్ జస్టిస్ ఇంటికి, రాజ్భవన్ ఇంటికి వెళ్ళి ఆ నేమ్ ప్లేట్ పగలగొడితే కేసు లేకుండా ఉంటుందా? అందువల్ల సాంకేతిక సమస్య కనిపిస్తుంది. రైట్, ఇంకా చాలా మంది ఉన్నారు లిస్ట్ లో అన్నట్టుగా చెప్తున్నారు తిలక్ గారు. సార్, తిలక్ గారు చెప్పిన మాటలన్నీ వాస్తవం. ముఖ్యంగా ఈ మధ్య ఒక విచిత్రమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో మనం చూడాలి. అనేక రకాల రాష్ట్రాలు నేను నార్త్ ఇండియాలో కానీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కానీ, లేకపోతే కొన్ని రాష్ట్రాలు నేను తిరగడం జరిగింది వర్కుల మూలంగా, రకరకాల కారణాల వల్ల. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా రక్షణ కోసం తక్షణం చేసే పని ఏంటంటే, అధికార పార్టీ ఓడిపోయి ప్రతిపక్షం అధికారంలోకి వచ్చినప్పుడు భయాందోళనతో కొంతమంది లేదా ప్రేమతో కొంతమంది ఆ గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీ జెండాని చిన్న చిన్న సింబల్స్గా వాళ్ళ వెహికల్స్కి పెట్టుకోవడము, లేకపోతే అద్దం దగ్గర వాళ్ళ పార్టీ కండువా పెట్టుకోవడము చేసి అడ్డు లేకుండా ట్రాఫిక్లో ఎక్కడ ఇబ్బందులు లేకుండా పోవడానికి ప్రయత్నం చేయడం మేము అనేక దగ్గరలో చూసాం. ఇది దేశవ్యాప్తంగా గమనించిన విషయం. అందులో ఎక్కడ అతిశయక్తి కనపడదు. కానీ ఈ మధ్య విజయవాడ నగరంలో, హైదరాబాద్ నగరంతో సహా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చోటా మోటా నాయకులతో సహా వాళ్ళ వాహనాలకి ఒక విచిత్రమైన ధోరణిని, వరవణ్ణి కనిపెట్టారు. అది నేమ్ బోర్డులో పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో, చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, నారా లోకేష్ గారి ఫోటోనో, ఇలా ముఖ్యంగా ఈ ముగ్గురు ఫోటోలతో పాటు ఎర్రపతినేని గారి ఫోటోలు కానీ, లేకపోతే పేరు కానీ, నిమ్మల రామానాయుడు గారి పేరు కానీ ఫోటో కానీ, ముఖ్యంగా పేర్లు రాసి ఆ విండ్షీల్డ్ వెనక ఏదైతే ఉంటుందో కారు వెనక అద్దం మీద ఎర్రపతినేని గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, తెలుగుదేశం పార్టీ తాలూకా, చంద్రబాబు నాయుడు గారి తాలూకా, నారా లోకేష్ గారి తాలూకా, ఈ తాలూకాల జిల్లాలు ఏంది నాకు అర్థం కాదు. అంటే మమ్మల్ని ఎవరెక్కడా ఆపకూడదు. ఓకే, మా వెహికల్కి పసుపుబిళ్ళ కంటే గ్రీన్ ఛానల్, గ్రీన్ ఛానల్ అంటే ఇక్కడ ఈ గ్రీన్ అనకూడదు, మన యెల్లో ఛానల్. ఓకే, సో మమ్మల్ని ఎటువంటి సమస్యలు లేకుండా వదిలేయాలి. అంటే పలానోళ్ళ తాలూకా బండి వస్తుందంటే భయపడాలి. పసుపుబిళ్ళ కంటే వ్యాలిడా? పసుపుబిళ్ళ కన్నా వాహనాలు వ్యాలిడ్ కదా సార్. తాలూకా అనేది ఇప్పుడు కొత్త సంస్కృతి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వెళ్ళనుకున్న విష సంస్కృతి. ఇది ఇంతవరకు నేను తెలంగాణలో గమనించలేదు, కర్ణాటకలో గమనించలేదు, వివిధ రాష్ట్రాల్లో గమనించలేదు. అభిమానంతో ఫ్లాగులు పెట్టుకున్నారు, సేఫ్టీ కోసం అధికార పార్టీ ఫ్లాగులు అర్ధరాత్రి మార్చి పెట్టుకున్న వాళ్ళని చూశా. కానీ ఈ విచిత్రమైన తాలూకా అని రాసుకొని ఒక చెలాయింపు ఏదైతే చెలాయిస్తున్నారో,
దీనికి వెహికల్ యాక్టు లేకపోతే ఆర్టీఓలు కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ రకరకాల నేమ్ బోర్డుల మీద ఆ ఫోటోలు కానీ లేకపోతే నంబర్ ప్లేట్ సైజ్ కానీ ఆ విధంగా తాలూకా జిల్లా అని రాయకూడదని కానీ ఎక్కడ ఎవరు అబ్జెక్షన్ పెట్టడం విచిత్రమైందంటే వాటికి గ్రీన్ ఛానల్ అదే ఎల్లో ఛానల్ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇంత దౌర్జన్య పూరితంగా ఏదైతే నడుస్తుందో ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం. దాంతోపాటు ఈ కక్ష సాధింపు చర్యలకి అడ్డు అదుపు ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళు సమాధానం చెప్పాల్సి వచ్చే అంశాలు వచ్చినప్పుడల్లా వాటిని కవర్ చేసే న్యూస్ని క్రియేట్ చేసి వాళ్ళ యెల్లో మీడియా ఛానల్స్కి ఇన్పుట్గా అందిస్తూ ఆ తక్కిన టైంలో మా పార్టీ పెద్ద నాయకులకు సంబంధించో లేకపోతే ఇంకేదో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషను లేకపోతే కర్మగాలి ఒకటి రెండు ఏదన్నా నిజాలు ఉన్నా వాటిని గురించి ఉదయం నుంచి రాత్రి దాకా డిబేట్లు కూడా లేదు సార్. ఈ మధ్య ఒక విచిత్రమైన వాతావరణం చూసే ఒక మహానుభావుడు ఛానల్లో, అది మహానుభావుడు అన్నాను దాంట్లోనే ఆ ఛానల్ పేరు కూడా ఉంది, ఖచ్చితంగా కూడా ఆ ఛానల్ అయితే ఒక యాంకర్ బదులు ఇటొక యాంకరు ఇంకొక ఆమె ఇంకొక యాంకర్ కూర్చుంటారు. అవునా కాదా నిజమా అనుకుంటూ వాళ్ళు మాట్లాడాల్సిన అన్ని కూడా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని నిందించడం కోసమే ఆ ఛానల్ నడుపుతున్నట్టు. ఎంతవరకు నైతికం జర్నలిజం అంటే బ్యాండ్ బాజా వాయించడానికి పెట్టింది కాదు మహానుభావ అని చెప్పదలుచుకున్న మహానుభావ అని చెప్పదలుచుకున్నా. నేను ఒక విషయం చెప్పాలనుకుంటాను మీకు, ఆ రకంగా కాదు కాదు ఇదే ఎన్నికలకు ముందు ఆ ఎన్నికల తర్వాత ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా ఒక ఛానల్ పనిచేసి ఉంటే అది ఉండేదా సార్? అది ఉండేదా? మీరు వదిలేశారు, మీరు వదిలేశారు. మేము వదిలేయడం కాదు సార్. అవును సార్, ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి జర్నలిస్ట్ ఏదైనా మాట్లాడగలరా? ఏమైనా దూషించగలరా? మా పార్టీని ఎంతగానో ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కనీసం ఒక 10 మందిని చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా దూషించకుండా నేను ఆపిన సందర్భాలు ఉన్నాయి వ్యక్తిగతంగా. ఎస్ సార్, మిగతా స్టేట్ లో గానీ అమర్ గారి ఆధ్వర్యంలో నడిచినప్పుడు గానీ కొమ్మినేని గారు డైరెక్ట్ గా పర్సన్ క్యారెక్టర్ అసాసినేట్ చేసేట్టు నేను మాట్లాడలేదు. మీకు వ్యతిరేకంగా ఆ విధంగా ముఖ్యమంత్రినే డైరెక్ట్ గా టార్గెట్ చేసి వాళ్ళు లేనిపోని ఎంత దుర్మార్గంగా అంటే మన ఛానల్లో ఒకడు కూర్చొని ఏదో చెప్తున్నాడు త్వరలో రాసులేళ్ళ బయట ప్రత్యేక విషయం. ప్రత్యేకమైన విషయం చెప్తున్నా, నారా లోకేష్ గారు పరిపాలన మీద ఎంత శ్రద్ధ పెట్టారో తెలియదు కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు తక్షణం ఒక 4 ఛానల్స్ ఆంధ్రప్రదేశ్లో రాకుండా చేయడంతో పాటు ఏ డిబేట్లో ఎవరేం మాట్లాడుతున్నారు, యాంకర్ ముఖ్యంగా యాంకర్ ఏం మాట్లాడుతున్నాడు అని చూసి ఆ ఛానల్ని ఏం చేయాలనేది ఆలోచన ధోరణి వేరే ఇద్దరు యాంకర్లు చెప్తే నేను పూర్తిగా అవగాహనకు వచ్చా. అంటే పరిపాలన పక్కన పెట్టి వాళ్ళ మీడియా దన్నుతోనే గెలిచారనే సంపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకో 4 ఛానల్స్ని ఏర్పాటు చేసి, మీకు విచిత్రం పేరు కావాలంటే చెప్పగలను, ఇంకొక ఛానల్కి నిన్న చూసే ఆయన ఇంటర్వ్యూ చైర్మన్ వ్యూ అని వేస్తే నాకు అర్థం కాలేదు. ఇతను యాంకర్గా ఉన్నాడు మొన్నటిదాకా TV5లో, కానీ ఇతను ఈ ఛానల్కి ఎప్పుడొచ్చాడు, సీఈఓ ఎప్పుడయ్యాడు, చైర్మన్ ఎప్పుడయ్యాడు, ఎండి కూడా 3 శాఖలు అతని చేతిలో ఉన్నాయంటే ఆ ఛానల్ని ఓన్ చేసి ఆయన చేతికి బహుమతిగా ఇచ్చి ఆయన కూర్చోబెట్టి చైర్మన్ వ్యూ అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుల్ని యథేచ్ఛగా తిడుతున్నాడు. పేరు రాజేంద్ర, పేరు రాజేంద్ర, కానీ ఎలా సంపాదించాడు కానీ మొత్తం మీద చైర్మన్గా చైర్మన్ వ్యూ అని ఆయన చెప్పడం మాత్రం నాకు నిజంగా చాలా రాత్రి బాధ కలిగించింది. అంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ఛానల్స్, దే ఆర్ గివింగ్ ఎనార్మస్ సపోర్ట్ టు ఛానల్స్, పంపింగ్ ద మనీ, అండ్ వాళ్ళకి ఎవరో లాయలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఛానల్స్ అన్నింటినీ పరిపుష్టం చేసుకుంటూ పరిపాలనలో ఉన్న అవకతవకల్ని కప్పిపుచ్చుకుంటూ పరిపాలనలో అమలు చేయని హామీల గురించి అసలు ఎవరు ఆలోచించే అవకాశం లేకుండా వాళ్ళు వండిన వార్తల్ని, వాళ్ళు క్రియేట్ చేస్తున్న అక్రమమైన కేసుల్ని, వాటి గురించి మాత్రమే డిబేట్లు నడిచేట ఏదైతే వాళ్ళు కథలు స్క్రీన్ ప్లే దర్శకత్వం ఏదైతే చేస్తున్నారో, సినిమా ఫ్రెటర్నిటీతో కూడా వాళ్ళకున్న అవినాభావ సంబంధం ఏదైతే ఉందో సార్, వీళ్ళు ఈ విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటే నిజంగా ఒక పాతాళ భైరవ సినిమా సార్ ఇది. ముఖ్యంగా యాంకర్ చంద్రబాబు గెలవగానే వాళ్ళ జాతికి ఆయన ఓపెన్ గా మా జాతికి ఫలానా జాతి మాది మాది ఫలానా సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారికి గెలిపించినందుకు సార్ నిన్న తెలుగు జాతి ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా తెలుగు జాతి గెలిపిస్తే ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా మొహమాటం లేకుండా మాట్లాడుతున్నప్పుడు ఓపెన్ గా చెప్తున్నా రాజ్ న్యూస్ ఛానల్లో కూర్చొని చైర్మన్ వ్యూ అని చెప్పి ఆయన ఎప్పుడు చైర్మన్ అయ్యాడో అది యాక్చువల్ గా విజయ్ టీవీ వాళ్ళది లీజ్ ఇస్తారు, దాన్ని రకరకాల ఓనర్షిప్ మారింది, కానీ చైర్మన్ వ్యూ అనే కోణంలో ఆయన మాట్లాడుతున్న మాటలు నిన్న ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు అన్ని కూడా ఛానల్స్ మీద ఉన్నాయి, మన నిర్లక్ష్యం మొత్తం ఛానల్ మేనేజ్మెంట్ల మీద ఉన్నాయి, మనం వదిలేసాం వాళ్ళు పట్టేశారు వాళ్ళు కుమ్మేస్తున్నారు, ఎంతకాలం ఇలా జరుగుతుందో అంతకాలం మనం పైకి లేయలేం. రైట్, వెల్కమ్ బ్యాక్ తిలక్ గారు. కక్ష సాధింపు రాజకీయాల గురించి మీరు మాట్లాడుతున్నారు, ప్లీజ్
గో అహెడ్ సార్. ఇప్పుడు కేసు నమోదైన తర్వాత అగ్రికోడ్స్ ఆ రోజు మంత్రిగా ఉన్నట్టు పచ్చిపాటి పుల్లారావు గారు సతీమణి మీద 25 ఎకరాలు ఎంత కొన్నారని చెప్పేసి అవును ఒక అనుభవం వచ్చింది. ఆ రోజున ఎటువంటి చర్య తీసుకోవాలి? ఇంకొక మాట చెప్తాను, కేసు నమోదైన తర్వాత అగ్రికోర్ట్ వైస్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అందులో కొంతమందితో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఎందుకు ఏర్పరచుకున్నారు అనేది కూడా సమాధానం వస్తుంది. ఎట్లా అంటే, అగ్రిగోల్డ్ సంస్థ వాళ్ళు కొన్ని భూములు విక్రయించి వాళ్ళు ఈ కేసులు కొట్టడం లేకపోతే కొంతమందికి అప్పు తీర్చడానికి ప్రయత్నం చేశారు. ఆ అమ్మకానికి అనుమతి ఇచ్చింది ఎవరు? ఆ రోజున అమ్మతి ఆ అమ్మకానికి అనుమతి ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి ఆ రోజున సక్రమం అయితే ఈ రోజున జిల్లా రిజిస్టర్ కూడా సర్టిఫై చేసిన తర్వాత, పేపర్ పబ్లికేషన్ ఇచ్చిన తర్వాత, పబ్లిక్ నోటీస్ ఇచ్చిన తర్వాత లీగల్ గా ఇది అక్రమం ఎట్లయింది, ఇది అక్రమం అని చెప్పి ఇవాళ పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేశారు, ఎవరు చేశారు? అసలు అగ్రిగోల్డ్ సంస్థ అస్థిరం కావడానికి కారకులేదు, అస్తవ్యస్తం కావడానికి కారకులేదు. ఇదే పాయింట్ కావాల్సింది. ఇవన్నీ రోజున జరిగినాయే కదా, అంతకు ముందు కేసు లేదు కదా. తర్వాత అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడి పెట్టి నష్టపోయిన వాళ్ళందరికీ కూడా మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఎవరు? 300 కోట్ల మేరకు మేము పే చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది, రిలీజ్ చేస్తామని ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేళ్ల అప్పిరెడ్డి గారి సారథ్యంలో ఒక ఈ బాధితుల సంఘం ఏర్పడి వాళ్ళ ద్వారా కొంత కొన్ని కోట్ల రూపాయల పేమెంట్ జరిగింది. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ హయాంలో జరగలేదే, మరి ఇప్పుడు కూడా జరగలేదు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అర్జెంట్ గా కేసు ఎందుకు బయటకు వచ్చింది? వేళ జోగి రమేష్ గారు తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందే, దాంట్లో నేనే 2 మాట చెప్పలేదు. కానీ అవన్నీ పక్కన పెట్టి, ఇప్పుడు వచ్చిన సందేహాలు ప్రశ్నలు అన్నింటినీ పక్కన పెట్టి అర్జెంట్ గా అమలు చేసి మీరు సాధించేది ఏమిటి, మీరు కనుక్కునేది ఏమిటి? కొత్తగా కనుక్కు ఏమైనా కనుక్కుంటారా? వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం, అక్రమంగా రిజిస్టర్ చేశారు అనుకుందాం, కేసుంటే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ఫైల్ చేయండి ఛార్జ్షీట్లు. ఇప్పుడు అరెస్ట్ చేసి మీరు ఏమి కొత్తగా ఇన్ఫర్మేషన్ సంపాదిస్తారు? అది నాకు అర్థం కాని విషయం, అది లీగల్ ఎక్స్పర్ట్ చెప్పాల్సిందే. అందువల్ల ఇవన్నీ కూడా రాజకీయంగా బురద చల్లడానికి. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అనేది తెలుగుదేశం సర్కిల్స్ వస్తుందంటే కారుమూడు నాగేశ్వరరావు, మూడోది ఏమొస్తుంది, చంద్రబాబు గారి శత్రు అయిన రాజకీయ శత్రు అయినటువంటి పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంలో అక్రమంగా భూములు కొన్నారని ఒక లీక్ ఇస్తున్నారు. అంటే థర్డ్ టార్గెట్ కూడా ఫిక్స్ అయిందమ్మ. ఈ రకంగా మీ హయాంలో అయ్యన్న పాత్రుడు గారు, ఆ అయ్యన్న పాత్రుడు గారు ఆరోపణ చేసినటువంటి గంటా శ్రీనివాసరావు 1 లక్ష ఎకరాలు కుంభకోణం జరిగింది వైజాగ్ లో అని చెప్పారు, దాన్ని ఏం తెచ్చారు? దానికి సిట్టు వేశారు కదా, ఆ సిట్ కమిటీ ఏం నివేదిక ఇచ్చింది, అది ఎందుకు బయట పెట్టలేదు, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ రోజుకి? అందువల్ల ఇవన్నీ కూడా అక్షర సాధింపడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఇక్కడ ఇంకొక పంపిద్దాం సార్. ఇంకొక అంశం ఏంటంటే, విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి టీడీపీ దూరం జరిగింది, పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించింది, పోటీ చేయట్లేదని ప్రకటించింది. సరే, గెలుపు అవకాశం లేదు కాబట్టి వాళ్ళ బలాబలాలు ఏ రకంగా ఉన్నాయి అక్కడ అనేది ఒకసారి అది కూడా డిస్ప్లే చేయండి. అది చూస్తుంటే ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాలి. మొన్నటికి మొన్న పోటీ చేస్తామని చెప్పారు, బైరా దిలీప్ అనే పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. దానికి ముందు పైలా గోవింద్ ఒకరు, పైలా గోవింద్ గారు ఒకరు, బాబ్జీ గారు ఒకరు, ఈ రెండు పేర్లు కూడా వినిపించాయి. సరే, అయినా సరే మేము పోటీ చేస్తామన్నారు. 840 ఉంటే మొత్తం ఓట్లు, వైఎస్ఆర్సీపీ బలం 615 ఉంది, టీడీపీ బలం 214 ఉంది. 214 ఉన్నా సరే మేము పోటీ చేస్తామని చెప్పారు, పోటీకి దిగుతున్నామని చెప్పారు. మొన్నటి వరకు పోటీకి కావాల్సి ఎవరెవరిని లాక్కోవాలి, ఎంతమందిని లాగాలని చూశారు. ఇప్పుడు అది సాధ్యపడకపోయేటప్పటికీ వెనక్కి వచ్చేసారు. పోనీ మంచి పని చేశారు. ఈ అక్రమ పద్ధతులు ఎంతకాలం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ఎంతకాలం? సరే, వెనక్కి వచ్చారు. వస్తే వచ్చారు, మేము పోటీ చేయట్లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెబితే మన అద్భుతమైనటువంటి యెల్లో మీడియాలో వాళ్ళ వెబ్సైట్లో రాసినటువంటి రాతలు ఆయన చెప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు గారిని కూటమి నేతలు కొనియాడారంటే ఏమని, చంద్రబాబు అత్యంత హుందాగా వ్యవహరించారు అని కూటమి నాయకులంతా చప్పట్లు కొట్టారట.
మనం పోటీ చేయట్లేదని చెప్పగానే హాహా ఎంత హుందాగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు, రాజకీయాలకే ఒక హుందాతనం తెచ్చారు చంద్రబాబు నాయుడు గారని అందరూ చప్పట్లు కొట్టారని వార్త రాశారు. అందరూ చప్పట్లు కొట్టారట. మరి 2015లో తెలంగాణలో ఎమ్మెల్యే అనుకుంటూ 5 కోట్లకి బేరం చేసి పబ్లిక్గా పట్టుబడిపోయినప్పుడు ఏమైపోయింది హుందాతనం? ఎక్కడైపోయింది హుందాతనం? 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు రాజకీయ హుందాతనం ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ షికారు చేస్తోంది? వాళ్ళలో 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఇదే రకంగా కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక సంస్థలకు సంబంధించి వైఎస్ వివేకానందరెడ్డి గారిని అక్రమంగా ఓడించినప్పుడు ఎక్కడికి పోయింది హుందాతనం? ఇప్పుడు క్లాప్స్ కొడుతున్నారు కదా, మరి ఎక్కడికి పోయింది? కర్నూలు, నెల్లూరు అవి కూడా అలాగే గెలిచారు, అప్పుడేమైంది ఈ హుందాతనం? మొన్న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ బలం లేదు, ఆ రోజు ఏమైపోయింది మీ హుందాతనం? ఎంత రాక్షసంగా ఎంత మోసం చేసి గెలిచారు? ఇప్పుడు ఆ మోసాలు చేయాలన్నా ఓ 200 కోట్లో అంతకు మించో ఒక 100 కోట్లో ఖర్చు పెట్టాలన్నా ఇక్కడ ఎవరూ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆఖరి నిమిషంలో చేతులెత్తేసి చంద్రబాబు నాయుడు గారు హుందాతనంతో అంటున్నారు. మరి ఈ ఇవన్నీ ఏంటి హుందాతనం? ఇవన్నీ ఎక్కడుంది సార్ హుందాతనం? మనం చెప్పుకొని క్లాప్స్ కొట్టుకుంటే సరిపోతుందా? రవిచంద్రారెడ్డి గారు రాజకీయాలకు ఒక హుందాతనం తీసుకొచ్చారట చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తప్పుకొని. దేశం అంతా ఎదురు చూస్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారు హుందాగా ప్రవర్తించాలని. దేశంలో ఎక్కడా కూడా అక్రమ కట్టడంలో నివసిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరులేదు. కరకట్ట చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తుంది అంటే సార్, ఇప్పుడు నీతులు చెప్పేవాడు నివాసం ఎక్కడుంది? రోజు పొద్దున్న లేసేది అక్కడే, రాత్రి వెళ్ళి విశ్రాంతి తీసుకునేది అక్కడే, మధ్యాహ్నం లంచ్ చేసేది వీలైతే అక్కడే. మరి తండ్రి కొడుకులు ఇద్దరు అందరికి నీతులు చెప్తా అక్రమమైన కట్టడంలో? నదీ గర్భంలో ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా హుందాతనం అనేది నిజంగా మీలో ఉంటే, ఇక నుంచైనా హుందాగా ఉండాలనుకుంటే మీకు సొమ్ము కొరత లేదు, అధికారం మీ సొంతం. విశాఖ నగరంలో మీకు ఎవరైనా దానందర్మో గిఫ్టో ఇంకో ఇల్లు ఇవ్వకపోరు, ఇంకా అంతకు మించిన బంగ్లా కట్టుకోవచ్చు. హుందాతనం నిజంగా మీలో మిగిలి ఉంటే ఇప్పటికైనా మీ కట్టడం పక్కా వాస్తుతో పెద్ద రాజ బంగ్లా కట్టుకోండి. కానీ నదీ గర్భాన్ని వదిలేసి కృష్ణమ్మకి మీ చెర విడిపించండి, అప్పుడు దాకా హుందాతనం గురించి దయచేసి మాట్లాడకండి. సో కాల్డ్ ఇల్లో మీడియాకి నా విన్నపం, నా హెచ్చరిక కూడా. ఎందుకంటే హుందాతనం గురించి మాట్లాడేటప్పుడు ముందు గురువింద గింజ సామెతను గుర్తు చేసుకోమని చెప్తున్నా. దాంతోపాటు కుదిరితే నీతులు, కుదరకపోతే ఏదైనా గోతులు తీయటం. సరే, గోతులు తీయడం సాధ్యం కానప్పుడు అందని ద్రాక్ష పుల్లనన్నట్టు సో హుందాగా ఆయన దానికి పోటీకి పెట్టడం లేదు, మంచిదే. 2014లో కూడా ఇదే సోకాళ్ళు కూటమి గెలిచింది. ఆ రోజు ఎన్డీఏ అలయన్స్ అన్నారు, ఇప్పుడు కూటమి కూటమి అన్నారు. ఎన్డీఏ అనడంలా, కానీ ముఖ్యంగా ఎన్డీఏ అంటే బీజేపీ మాకు అబ్జెక్షన్ అని చెప్పినట్టుంది, అందుకే కూటమి అనే పేరుతో భ్రమలో బతికేస్తున్నారు. ఇకపోతే ముఖ్యంగా ఆ రోజున నెల్లూరు జిల్లా వాసిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని స్థానిక సంస్థ ప్రతినిధుల ఎలక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మాకు సంపూర్ణమైన మెజారిటీ ఉండబట్టి అభ్యర్థిగా నిర్ణయిస్తే, ఆ రోజు వాకాటి నారాయణ రెడ్డి గారిని తెలుగుదేశం తరఫున అభ్యర్థిగా పెట్టి అప్పటి ఒంగోలు ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారు తర్వాత వచ్చి మా దగ్గర ఎంపీ అయ్యారు, మళ్ళీ వెళ్ళి ఈ రోజున అక్కడే ఉన్నారు. సో ఆయన ఆధ్వర్యంలో నెల్లూరు నుంచి అందరినీ రాత్రికి రాత్రి 3 బస్సుల్లో వరుసగా ఒక్కొక్క రోజు రాత్రి చెన్నైకి తరలించి క్యాంప్ మెయింటైన్ చేసి ఆయన్ని మా అభ్యర్థిని ఓడించిన మాట వాస్తవం కదా. అప్పుడు ఏమైంది మీ హుందాతనం అంటే? అప్పుడు కుదిరింది, ఇప్పుడు కుదరలా. 23 మంది ఏం లేదు సార్, అంత ఒత్తదే. అప్పుడు నేతి బీరకాయ చందం సార్, కుదరలేదు. క్యాలిక్యులేటర్ పెట్టుకున్నారు, లెక్కేశారు ఎంత సొమ్ము ఖర్చు అవుతుంది, సొమ్ము ఖర్చు అయినా సోకు మిగులుతుందా లేదా చూశారు. కానీ మనకన్నా హుషారుగా ముందుగా క్యాండిడేట్ ని అనౌన్స్ చేయడంతో పాటు వీళ్ళందరూ క్యాంప్ కి తరలించేశారే, వాళ్ళు ఇక్కడ ఎక్కడ అందుబాటులో లేరే, పోలీసులను ఉపయోగించినా ఇంకేదైనా రూల్స్ బ్రేక్ చేసినా ప్రలోభ పెట్టైనా పట్టుకుందామంటే దొరకట్లేదు. ఇప్పుడు గద్దలు కాచుకుని కూర్చున్నాయి, కానీ కోడి చాలా జాగ్రత్తగా అన్ని రెక్కల కింద కప్పెట్టేసి. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో ఖచ్చితంగా సార్, మా వాళ్ళని మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయంలో ఇది కూడా ఒక ప్రసహనంగా తయారైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు, ఆ విషయంలో మాత్రం అలాంటి వాళ్ళకి పూజ్యుడు ఖచ్చితంగా. ఈ కితాబ్ కూడా ఆయనకే, ఎందుకంటే ఇలాంటి నేర్పించిన మహానుభావుడు, ఆయన్ని సపోర్ట్ చేసే మహానుభావులు ఛానల్స్ నడుపుతున్నారు. ఖచ్చితంగా కూడా
ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ 10 ఛానల్స్ 10 తరాల పాటు పరిపాలించడానికి నమ్ముకున్న ప్రతోడికో ఛానల్ పెట్టించి రోజువారీ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరిగే అరాచకాలు తెలియకుండా వాళ్ళు అనుకునే వార్తలుగా వండి మొన్నటిదాకా 4-5 ఛానల్స్ మొన్నటిదాకా 4-5 ఛానల్స్ పెడదామంటే పార్టీ కోసం ఎవరైనా సేవ చేస్తే ఎవరైనా పెడితే కనీసం ఏదైనా సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది. అది రూలింగ్ గవర్నమెంట్ అయితే రూలింగ్ గవర్నమెంట్, లేకపోతే ఇంకొకటి ఖచ్చితంగా కూడా సార్ ఒక్క మాట మాత్రం నిజం. ఈ విధమైన వ్యూహంతో మనం ఎన్ని మంచి పనులు చేసినా మరో 58 నెలలకి 55 నెలలు అరిచి అరిచి శ్రమ తప్ప వ్యూహం మాత్రం కరెక్ట్గా వెళ్తోంది ఈసారి మాది. కానీ దానికి కొంత జోడించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. రైట్. ఇంత బలంగా ఉన్నప్పుడు కూడా టీడీపీ మీరు చెప్పినట్టుగా కోడి పిల్లలన్నింటినీ జాగ్రత్తగా 100% అందుకే వ్యూహం బలంగా ఉంది. గతులన్నీ తిరుగుతున్నాయి, సక్రమంగా అద్భుతంగా చెప్పారు. మీరు వర్ణించింది కూడా బాగుంది. ఒకసారి జీవీఎంసీ కార్పొరేటర్లు మొన్నటికి మొన్న టీడీపీలో కొంతమంది, జనసేనలో కొంతమంది ఏ ప్రలోభాలకు పోయారు, ఊరికే వెళ్ళిపోతారా అందరూ, మరి ఇదేనా హుందాతనం చూడండి ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. చంద్రబాబు నాయుడు గారు మనం పోటీ చేయటం లేదు అనగానే కూటమి నేతలందరూ కూడా చప్పట్లు కొట్టారంట. కరతాళధ్వనులతో హాలు మొత్తం మారుమోగిపోయిందట. ఇది హుందాతనం అంటే ఇలా రాజకీయాలకు హుందాతనం నేర్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని పొగిడారట. మరి వాళ్ళు రాశారు ఆ విధంగా. మరి రాస్తే ఇదేంటిది, ఈ దృశ్యాలేంటి, ఎక్కడుంది హుందాతనం? ఎస్, మీరు చెప్పండి సార్. వెంకటరామరెడ్డి గారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సార్, ఫస్ట్ పెడదాం అనుకున్నారు, పోటీ చేద్దాం అనుకున్నారు, కానీ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మిగతా చోట్ల ఎంపీలను కొన్నట్టుగా కాకుండా ఇక్కడ స్థానిక సంస్థలకు వచ్చేటప్పటికి 840లో 615 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అవును, వీళ్ళకున్నది 214. అంటే వీళ్ళపైన ఆధిక్యం సాధించాలంటే ఇంకొక 210 పైగా వీళ్ళు కొనుక్కోవాలి. కొనుక్కోకపోతే ఎవరు రాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే, ఒక పార్టీ తరపున గెలిచిన వాడు ఆ పార్టీలో మళ్ళీ ఆ పార్టీకి విధేయంగా ఉండకపోతే వాడు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలనేటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం మన దగ్గర రావట్లేదు, రూలింగ్ పార్టీస్లో రావట్లేదు. ఈవెన్ పార్లమెంట్లో బిల్లు కూడా ఎవరు పెట్టేవాళ్ళు లేరు. పార్లమెంట్లో బిల్లు పెట్టినంత వరకు జుడిషియరీ కూడా ఏమి చేయలేదు దాంట్లో. సో ఈ ఇది కప్పదాటుడు అనేది గొర్రెదాటుడు అనేది జరుగుతూనే ఉంది. సో ఇక్కడ ఎందుకు భయపడి ఉంటారంటే, ఇక్కడ ఇంకా 210-220 మందిని కొన్నప్పుడు ఎక్కడో చోట డబ్బులు ఇంతమందిని మేనేజ్ చేయడం చాలా కష్టం. అవును. సో ఎవరొకరు రిప్రజెంటేటివ్స్ని తీసుకోవాలా, రిప్రజెంటేషన్ తీసుకుంటే ఏదైనా బయటపడుతుంది, బయటపడితే మళ్ళీ కంప్ అవుతాము అనేటువంటి దీంట్లో భయపడిపోయి వద్దులే ఇంకా ఇప్పటికి సరిపోతుంది కానీలేని వదిలేసి ఉంటారు. ఈవెన్ ఎట్ దిస్ స్టేజ్ అంటే ఈ అన్నిటి యొక్క సారాంశం ద్వారా ఈవెన్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా, మనం రవిచంద్రారెడ్డి గారితో సహా వీళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలనుకున్నటువంటి సలహా ఏంటంటే సార్, మీ మీడియా ద్వారా ఇప్పుడు మీరు సామాజిక వర్గాలుగా దాదాపుగా ప్రజలందరూ కూడా డివైడ్ అయిపోయారు. ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మా వాళ్ళు అనేటువంటి దీంట్లో నేను మెయిల్ చేశాను కాబట్టి నాకు ఓట్లు వేస్తారనేటువంటి భ్రమలో ఉండేసి దెబ్బతిన్నారు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా వీళ్ళందరికీ కూడా, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఇవ్వాలనుకుంటున్న సలహా ఏంటంటే, మీ క్యాడర్ని మీరు, క్యాడర్ ఎక్కడికి పోలేదు, మీ క్యాడర్ బ్రహ్మాండంగా స్థిరంగా ఉంది, మీ నాయకుల్ని ప్రక్షాళన చేసుకోండి. అట్ ద సేమ్ టైం టీడీపీ అనే దానికి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం మాది టీడీపీ అని చెప్పి డిసైడ్ అయిపోయారు. అట్లనే ఇతను జనసేనకి కాపు సామాజిక వర్గం డిసైడ్ అయిపోయింది, బీజేపీకి బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గం డిసైడ్ అయిపోయింది. ఈ విధంగా డిసైడ్ అయినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గాన్ని అడాప్ట్ చేసుకోవడంలో తప్పే ఉందండి. రెడ్డి మీరు బీసీ ఎస్టీ అదే సార్, కుల రాజకీయం వద్దు, వాళ్ళని అభిమానిస్తూనే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఇది రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ ఆఫీసర్ కూడా సరైన పోస్టులు కూడా రావట్లేదు. సో అటువంటి డివిజన్ జరిగినప్పుడు ఇక్కడ మీరు కూడా ఎందుకు ఆలోచించరు అంటే, మిగతా సామాజిక వర్గాలకి ఇంపార్టెన్స్ ఇస్తూనే మన కోసం పనిచేస్తున్నటువంటి మీ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి కొంత ఇంపార్టెన్స్ ఇవ్వండి అనేది రాజకీయాలు చేయాలి. కానీ దురదృష్టవశాత్తు మనం కూడా దాంట్లోకి వెళ్ళాలని ఆలోచన కల్పించే విధంగా ఈరోజు పాలిటిక్స్ తయారయ్యాయి. ఆ సరే, అందువల్ల తప్పకుండా చెప్తా సార్. దీనికి చిన్న వివరణ ఏంటంటే,
ఏ సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు, కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్ని చూడకుండా ప్రతి ఒక్కరు నా మనిషి, ప్రతి పేదవాడి తరపున నేను నిలబడతా, మీ అందరికి ఆసరాన్ని ఇస్తా అన్నప్పటికి కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా మేము మా పార్టీ ఇది అని అడాప్ట్ చేసుకున్న వర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఒకటి. కానీ వాళ్ళు చాలామంది అలిగి మా మీద తిరగబడి మేమేదో వాళ్ళకి మేలు చేయలేదని ఆలోచించి తెలుగుదేశం పార్టీతో ఈరోజు చాలామంది గెలిచారు కూడా. రాయలసీమలో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, ప్రకాశం కావచ్చు, చుట్టుపక్కల ఎక్కడైనా గెలిచి ఉండొచ్చు. కానీ గెలిచిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇది కాదు మన పార్టీ, తెలుగుదేశం పార్టీ మంది కాదని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే 2 మంత్స్లోనే ఖచ్చితంగా సార్, మీరు చూడండి పెమసాన్ గారు మినిస్టర్ అయ్యారు, నేను పోయినసారి చెప్పా. అలాగే ఎవరూ లేరు ఆ సామాజిక వర్గం నుంచి, కలెక్టర్లలో వివక్ష, డిఎస్పీలందరినీ తొలగిస్తున్నారు, కనీసం ఒక డ్రైవర్ని కూడా మిగల్చడం లేదు. ఎక్కడైనా ఆ సర్నేమ్ గాని ఉంటే, ఆ టైటిల్ గాని ఉంటే నిష్కర్షగా వాళ్ళందరినీ పక్కన పెట్టండి, అటెండర్నైనా అని కూడా మౌఖికమైన ఆదేశాలు ఇచ్చారనేది మాకు స్పష్టమైన సమాచారం. దీని మీద తిరుగుబాటు వస్తుంది, తెలుసుకున్న రోజు తిరిగి వాళ్ళు ఏ పార్టీకి దన్నుగా ఉండాలనేది నిర్ణయించుకుంటారు. ఖచ్చితంగా కూడా మా వైపు నుంచి జరిగిన లోపాలు ఏమైనా ఉంటే మేము సవరించుకుంటాం, అందరినీ అక్కును చేర్చుకుంటాం, అన్ని వర్గాలని, అన్ని కులాలని అక్కను చేర్చుకుంటాం, మా సామాజిక వర్గాన్ని మేము ఖచ్చితంగా దగ్గర తీసుకుంటాం. రైట్. తిలక్ గారు, ఈ హుందాతనం గురించి రాజకీయాల్లో మాట్లాడుతున్నటువంటి టీడీపీ మొన్న 7వ తారీఖున జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ, అసలు వీళ్లకు బలం లేదు, పైగా కొందరికి డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి ఏదో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు. డబ్బులు తీసుకున్న వాళ్ళు చాలా క్లియర్గా అందరికీ అర్థం కావాలని కొంచెం చదివి వినిపిస్తున్నాను సార్, డబ్బులు తీసుకున్న వారు ఓట్లు వేశారా లేదా అని తెలుసుకునేందుకు కలర్ పెన్సిళ్లతో బ్యాలెట్ పేపర్పై అనధికారికంగా గీతలు గీశారు. వాస్తవానికి బ్యాలెట్ పేపర్పై పెన్ను, పెన్సిల్, స్కెచ్ గీతలుంటే ఖచ్చితంగా ఆ ఓట్లు చెల్లుబాటు కావనేటటువంటి నిబంధనలు ఉన్నాయి. కమిషనర్ మాత్రం పూర్తిగా టీడీపీ కార్యకర్తలా వ్యవహరించి ఆ ఓట్లు కూడా చెల్లతాయని చెప్పడంతో అప్రజాస్వామికంగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వాళ్ళు గెలిచారు. మరి ఎక్కడుంది సార్ హుందాతనం? ఇక్కడ ఈరోజు హుందాతనం గురించి మాట్లాడుతున్నారు సార్. ఈవేళ హుందాతనమే కాదండి, ఒక ఆణిముచ్చు ఇలాంటి మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏమిటంటే టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు, క్యాండిడేట్ లేడు అని చెప్పిన తర్వాత తెలుగుదేశం విశాఖపట్నం వాళ్ళతో మాట్లాడుతూ ఆ టెలికాన్ఫరెన్స్ లో ఒక సీటు కోసం విలువలు ఎదుర్కోవాలా మనం అని చెప్పేసి ఒక ఆణిముచ్చు ఇలాంటి మాట మాట్లాడారు. విలువల గురించి ఆయన మాట్లాడారు, అప్పుడు ఎన్టీ రామారావుకి విలువలు లేవని చెప్పిన మనిషి. అందువల్ల ఆయన ఏంటంటే ఖర్చు పెట్టే మనిషి దొరకలేదు, చేసే మనిషి దొరకలేదు. వెతికారు వెతికారు, ముగ్గురు చూశారు. అక్కడ బొత్స సత్యనారాయణ గారి స్ట్రాటజీ ముందు వీడు దెబ్బతిన్న బొత్స సత్యనారాయణ గారు కాకుండా ఇంకొక మనిషి అయితే వీళ్ళ ఆటలు సాగేస్తాం. దాంతో వాళ్ళు ఏం చేయలేక ఇవాళ విలువల గురించి ఈ హుందాతనం గురించి మాట్లాడతాం. ఎందుకంటే హాస్యాస్పదం మరొకటి లేదు ఇక చరిత్రలో, తెలుగుదేశం చరిత్రలో ఇలాంటి ఆణిముత్యాలు చాలా ఉన్నాయి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈరోజు ఒకవేళ పోటీ పెట్టి ఒకవేళ గెలిచి ఉంటే ప్రజలకు దాన్ని కూడా గొప్పతనంగా ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది కదా పేపర్ల ద్వారా. చూసారా, వైసీపీలో గెలిచి టీడీపీ పాలన నచ్చి అందరూ ఇటువైపు వచ్చారని గొప్పగా రాసుకునే అవకాశం ఉండేది కదా, చేసినా చేసుకుంటా. నేను అదే అంటాను, అక్కడ బీలా గోవిందో మరొక క్యాండిడేట్ అయితే యువతలు కూడా వైసీపీ కూడా బొత్స సత్యనారాయణ కాకుండా ఇంకెవరైనా పెట్టుంటే వాళ్ళు మామూలుగా చెడుగుడు ఆడుకునేవాళ్ళు. అక్కడ బొత్స సత్యనారాయణ గారి ముందు ఆయన రాజకీయ దొంగరుడు, అక్కడ ఏమాట కామాట చెప్పుకోవాలి, ఆయన ముందు జాగ్రత్త సాగవు. అందువల్ల ముగ్గురు పేర్లు బయటకు వచ్చినాయి, ఇంకెన్ని పేర్లు లోపల అనుకున్నారు, ఆ ధైర్యం ఎవరు చేయలే. మీరు ఒకవేళ ఓడిపోయినా మీకు కాంట్రాక్ట్లు ఇస్తాం ఇలాంటివి చెప్పినా గానీ ఎవరు ధైర్యం చేయలేపారు. మరి గతంలో ఎలా సాధ్యమైంది సార్, మనకి మా తెలంగాణలో ఓటుకు నోటు దగ్గర నుంచి తీసుకుంటే ఒక 4-7 చెప్పాను వరుసగా, ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇది ఒక లెక్క. ఇక్కడ మాట చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చినప్పుడల్లా ఆయన చాలా, నేను చాలా పై స్థాయిలో ఉన్నాను అనుకుంటాడు. గతంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన హైదరాబాద్ లోనే అప్పుడు సెక్రటరేట్ ఉంది, వెంటనే ఓటుకు నోటుకు వేస్తే తెరదీశాడు, తెరదీసి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే విధంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణ తెలుగుదేశం పార్టీని పునరుద్ధరిస్తాం, ఇక్కడ కూడా అధికారంలోకి వస్తాను మొదలు పెట్టేశారు. ఆయన పద్ధతులు ఇవ్వేనండి, ఇక అధికారం వస్తే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా. ఇప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణలో పార్టీని బతికిస్తామని చెబుతున్నారు, ఎవరి కోసం అక్కడికి వెళ్తున్నారు, లేదా మాకు అక్కడ బలం ఉందని ఎవరికి చెప్పి వాళ్ళని లొంగదీసుకోవాలనుకుంటున్నారు,
ఇలాంటివన్నీ ఉన్నాయండి. అందువల్ల ఆయన అధికారం వస్తే అప్పుడు అధికారం రాకముందు ఏం చెప్పారు, నేను మారిన మనిషిని మీకు అన్ని మేలు చేస్తాను, జగన్ గారి కంటే ఎక్కువ మేలు చేస్తానని చెప్పిన మనిషి ఇవాళ అన్ని మోసమే కదా. అవును, ఒక్కటి కూడా చెప్పిన మాట మీద నిలబట్టలేదు. ఈ అరెస్ట్ వీటి వెనక ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా సార్? డైవర్షన్ పాలిటిక్స్ డెఫినెట్ గా ఉన్నాయండి. డైవర్షన్ ఉంది, కక్ష సాధింపు ఉంది. కంటి దగ్గర నిరసన తెలుపుతావారు జోగి రమేష్ అనే కక్ష సాధింపు కూడా ఉంది. అందువల్ల అది కక్ష సాధింపు, ఈ డైవర్షన్ అన్ని ఉన్నాయండి అందులో. రైట్ రైట్, రవిచంద్రెడ్డి కన్క్లూడ్ సార్. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తేమో కక్ష సాధింపు, అవును. అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన జోగి రమేష్ గారిని వేధిస్తే మాత్రం కక్ష సాధింపు కాదా? డబల్ స్టాండర్డ్స్కి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కొత్త విషయం ఏం కాదు. ముఖ్యంగా తన దగ్గరకు వచ్చేసరికి బీసీ నాయకుడు అంటారు, లేకపోతే మరొకరు అంటారు. బీసీల మీద అపరిమితమైన ప్రేమ అని చెప్తాడు. ఇప్పుడు ఎందుకు జోగి రమేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు? ఒక బీసీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కుటుంబాన్ని ఎందుకు సతాయించదలుచుకున్నారు? రూల్స్ ప్రకారం వెళ్ళొచ్చు, తప్పులేదు, కానీ ఈ విధంగా సతాయింపుని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాంతోపాటు ముఖ్యంగా అనేక పదవులు, ముఖ్యంగా మంత్రి పదవులు కానీ రకరకాల పదవులు అన్నీ కూడా అనుభవించిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా కౌన్సిల్లోకి రాబోతున్నారు. ఇది ఈ పదవికి కూడా ఆయన అలంకారం తెస్తారు, ఖచ్చితంగా హుందాగా ఆయన వ్యవహరిస్తారు కౌన్సిల్లో. మా వాళ్ళందరినీ చూపిస్తారా? అవును సార్, ఖచ్చితంగా మా వాళ్ళందరినీ ఇంటాక్ట్గా ఉంచడంతో పాటు కౌన్సిల్లో ఏ విధంగా వ్యవహరించాలనేది ఆయన కూడా ఒక పెద్ద తలకాయగా రాబోయే రోజుల్లో వ్యవహరిస్తారు. అందుకని ఎమ్మెల్సీగా గెలిచి విజయకేతనం ఎగరవేస్తున్న బొత్స సత్యనారాయణ గారికి ముందస్తుగా అభినందనలు తెలియజేసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సార్ ఇవాళ చర్చలో పాల్గొనందుకు. రవిచంద్రారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, అలాగే తెలక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొనందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.